దేవుడు ఈ యొక్క సామెతలను మన కొరకు రాయించి అది కూడా రాజైనటువంటి సొలొమోను గారిని వారి యొక్క మనస్సును పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి అతని ద్వారా ఈ యొక్క సామెతల గ్రంథమును రాయించడం జరిగింది. అతను ఒక రాజుగా ఉన్నవాడు, అతను జ్ఞానానికి అధిపతి అని చెప్పుకోవచ్చు భూలోకంలో. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క జ్ఞాన సూక్తులను వినడానికి ప్రపంచమంతటి నుంచి ఆయన దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, ఆయన మాటలు వినడానికి ఎన్నో ఉద్దేశపు రాజులు ఆయన దగ్గరికి వెళ్ళడము మనం చరిత్రలో చూస్తాము. ఎందుకు సామెతలు అనేవి ఇంత ఫేమస్ అయ్యానంటే, ఇందులో ఉన్నటువంటి ప్రతి సామెత కూడా ఒక తండ్రిని, ఒక తల్లిని, ఒక కుమారుణ్ణి, ఒక రాజును, ఒక సోమరుని, ఒక బద్ధకస్తుడిని, ఒక నీతిమంతుడిని, ఒక శ్రద్ధ గలవాడిని, ఒక న్యాయాధిపతిని, ఒక స్త్రీని, ఒక పురుషుడిని, ఇక ఒక ఇంటిని నడిపించే యజమానుడి, లేకపోతే ఒక ఇంటి ఇల్లాలుని, ఇలా ప్రతి ఒక్కరి గురించి కూడా వారి జీవితాలలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటే అది బాగుంటుంది, ఎటువంటి లక్షణములు కలిగి ఉండాలి, ఎటువంటి బాధ్యత ఒక మనిషికి ఉండాలి, ఎటువంటి సూక్తులు వారి యొక్క జీవితాలలో అవలంబించుకుంటే వారు మంచి మార్గంలో రాగలుగుతారు లేదా వారి జీవితంలో పైకి రాగలుగుతారు అన్న విషయాలు మనం ఈ యొక్క గ్రంథంలో చూడొచ్చు. అది కూడా ఈ సొలొమోను రాజు జ్ఞానానికి అధిపతిలా అతను ప్రతి దానిని కూడా మన కళ్ళకు కట్టినట్టుగా అనేకమైనటువంటి విషయాలు మన జీవితంలో జరుగుతుండగా మనం చూస్తూ ఉన్నట్టుగానే ఈ యొక్క సామెతలు మనం చదువుకోవచ్చు. ఈ చెప్పబడిన ప్రతి సామెత కూడా మన జీవితంలో ఏదో ఒక మెలకువని తీసుకొని వస్తుంది, ఏదో ఒక కొత్త నూతన పరిస్థితిని మన జీవితంలో నెలకొల్పుతుంది. అందుకనే సామెతలు మామూలుగా ఏ వ్యక్తి అయినా చదవచ్చు, ఏ ఒక క్రైస్తవుడికో లేకపోతే ఇంకా ఒక బోధకుడికో కాదు, ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ యొక్క సామెతలు ఎంతో మార్పుని తీసుకొని వస్తాయని నేను భావిస్తున్నాను. అది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది మీకు తెలుసో తెలియదు, చాలామంది క్రైస్తవులు కూడా ఏం చేస్తారంటే, కొంతమంది బాగా డెప్త్గా తెలియని వాళ్ళు సామెతలు 30-31 అధ్యాయాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు చదువుతారనమాట, రోజుకు ఒక అధ్యాయం చొప్పున. అది వాళ్ళకి ఎంతో నిమ్మలాన్ని తీసుకొస్తుంది. ఓకే, బద్ధకస్తుడు ఇలా ఉండకూడదు, బద్ధకస్తుడు ఇలా ఉంటే, సోమరి ఇలా ఉంటే ఏమైపోతాడో అక్కడ దేవుడు రాశాడు. ఓకే, శ్రద్ధగలవాడైతే వాడు పైకి వస్తాడు, వాడు జీవితంలో నిలబడగలుగుతాడు, వాడు డబ్బు సంపాదించుకోగలడు, వాడు ఆనందంగా ఉండగలడు, ఒక శ్రద్ధ గలవాడు, బహుగా పనిచేయగలడు, వాడు సామ్రాజ్యాన్ని ఏలగలడు. ఒక సోమరి అయితే ఇదిగో నువ్వు చీమల యుద్ధకి వెళ్ళి నువ్వు నేర్చుకోవాలి, ఇదిగో తండ్రి అయితే నీ పిల్లలకు నువ్వు బుద్ధి నేర్పియాలి, ఇదిగో మీరు పిల్లల అయితే మీ తల్లిదండ్రులకు మీరు లోబడి బ్రతకాలి, మీ తల్లిదండ్రులు చెప్పే బోధన మీరు వినాలి, మీ తల్లిదండ్రులకు మీరు అవమానాన్ని కలగజేయకూడదు, మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలి. అదే ఒక యవ్వనుడా, నువ్వు ఇదిగో పరస్త్రీ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, నువ్వు జారస్త్రీ అడుగుజాడలోనూ వెళ్ళకూడదు, ఇదిగో అక్రమమైనటువంటి వాటి మీద నువ్వు దృష్టించకూడదు, ఇదిగో అక్కడ దోచుకుందాం, ఇదిగో ఇక్కడ దోచుకుందాం అని చెప్పుకోకూడదు, ఇదిగో ఈ పండు మనోహరంగా ఉంది ఇది దోచుకొని తిందాము, ఇదో దోచబడిన ధనం నుంచి మనము ఆహారం భుజించినట్లయితే తీయగా సంతోషంగా ఉంటుంది అని అంటారు, కానీ ఇదిగో యవ్వనుడాను వాళ్ళ చేయకూడదు అని అంటాడు. ఇలా ప్రతి ఒక్కరికి మన జీవితాల్లో జరిగేటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాధారాలతో చెప్పినటువంటి విషయాలు ఇందులో మనము చూడగలము. ప్రతి మనిషి యొక్క జీవితాన్ని, వారి యొక్క అత్యున్నత విలువలను పెంచడానికి ఈ యొక్క సామెతల గ్రంథం మనకు తోడ్పడుతుందని మనం చెప్పుకోగలము. ఇందులో పలకబడిన ప్రతి మాట కూడా ఇదిగో మృదువైన మాట నీ కోపమును చల్లారుస్తుంది, నొప్పించు మాట ఇదిగో కోపమును రేపి పగను పెంచుతుంది. చూడండి, సమయోచితముగా పలకబడిన మాట ఇదిగో బంగారు పళ్ళెములు పెట్టినటువంటి ఒక విందు లాంటిది, ఒక వజ్రము లాంటిది, అంత మంచిది. ఇదిగో నీకు కావలసినంత జ్ఞానమును కావాలి అని అంటే ఇదిగో నీ వెండిని బంగారము ఇచ్చి సంపాదించుకోవాలి అని అంటాడు దేవుడు.
అందుకే సామెతల గ్రంథం కానీ ప్రసంగి కానీ మీరు ఖచ్చితంగా చదవాల్సింది. సొలొమోను గారు ఒక మనిషి, ఒక రాజుగా ఎదిగి అతను అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకొని అనేకమైనటువంటి రాజులకు అతను అధిపతిగా ఉండి రాజ్యాలను పరిపాలించి జ్ఞానవంతుడుగా అతను పిలువబడి అతను కొన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతిగా అతను ఉండేవాడు. ఒకవేళ గనక అతని ఆస్తి గనక ఇప్పుడు ఉండింటే గనక చెబుతున్నాను ఉదాహరణకి, అతని ఆస్తి గనక ఇప్పుడు ఒకవేళ అతను గనక మన మన భారతదేశంలో కానీ మన ప్రపంచంలో కానీ ఉండుంటే మోర్ దెన్ 3 ట్రిలియన్స్ అని అంటున్నారు. ట్రిలియన్స్, మోర్ దెన్ 3 ట్రిలియన్స్, బిలియనీర్స్ మనకున్నారు ఇప్పుడు. ట్రిలియనీర్స్ అంటే కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు అంత డబ్బు ఇచ్చిపోయేవాళ్ళు ఆయనకి. ఆయన దగ్గరికి వేరే వేరే దేశాలను పరిపాలించే రాజులు వచ్చి జ్ఞానము నేర్చుకుని పోయేవాళ్ళు. అంతటి మహానుభావుడు రాసినటువంటి, ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి ఈ గ్రంథములు రెండు, అందులో ఒకటి సామెతలు. అతని ఎక్స్పీరియన్సు ఇదిగో, 2 పెళ్ళిళ్ళు చేసుకుంటా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటా అని అనుకున్న వారికి కూడా ఇదిగో ఇందులో అనేకమైనటువంటి జ్ఞానశక్తులు ఉన్నాయి. నేను ధనవంతుడని నాకు ఏ ఎదురు లేదు అని అనుకుంటున్నావా? నీకు కూడా ఆయన, ఎందుకంటే ఆయన అన్నీ అనుభవించాడు. ఆడపిల్లల్ని కావచ్చు, లేకపోతే ఆస్తిని కావచ్చు, లేకపోతే అంతస్తులను కావచ్చు, ఆనందాన్ని కావచ్చు, దేనైనా మీరు పోల్చుకుంటే మీరు జీవితంలో ఇంత గొప్పగా బ్రతకాలనుకుంటే, ఇంత గొప్ప అని సాధించాలనుకుంటే అవన్నీ ఆయన సంపాదించినవాడు అనుభవించినవాడు. కాబట్టి ఆయన చేత రాయబడిన ఈ రెండు గ్రంథములను కనుక మీరు చదివితే ఈ యొక్క జీవితం అనేది చాలా చిన్నగా మనకు తెలుస్తుంది. దేని కొరకు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు అనిపిస్తుంది. ఇంకా ప్రసంగి కూడా ఆయన రాశాడు. ఆయన రాస్తూ ప్రతీదీ సూర్యుని కింద జరిగే ప్రతీది కూడా వ్యర్థం. నూతనంగా జరిగేది ఏది లేదు. ఈ యొక్క సూర్యుని కింద అంత జరిగినదే తిరిగి జరుగుతుంది. ప్రతి ఒక్కడు కూడా గాలిని పట్టుకున్నటకై వెతికినట్టు తిరిగినట్టుగా కనబడుతుంది అని అంటాడు. చాలా అద్భుతంగా ఈ యొక్క రెండు గ్రంథములు రాయబడ్డాయి. ప్రతి మనిషి యొక్క జీవితపు విలువలను మెరుగుపరిచేటివి ఈ యొక్క సామెతలుగా మనం చెప్పుకోవచ్చు.